ఆసిద్దాం గౌరీ. అయితే కేశవ్ గారు, కనీసం బస్సు సౌకర్యం కూడా లేని ఆ గ్రామానికి ఇప్పటికి 70 అడుగుల రోడ్డు ఉంది. ఇప్పుడు ఇంకా రోడ్డు విస్తరించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. అసలు నిజంగా ఆ గ్రామానికి ఇంకా రోడ్డు విస్తరించాల్సిన ఆవశ్యకత అయితే ఉందంటారా? అంటే ఖచ్చితంగా రహదారుల విస్తరణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని జరిగేటువంటి ప్రక్రియ. పైగా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామం కాబట్టి రాబోయే రోజుల్లో మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా అక్కడ మార్పులు చేర్పులు వస్తాయి. కానీ ఆ గ్రామంలోకి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి 15 అడుగులు మాత్రమే ఉంది. కానీ గ్రామం లోపల ఉన్నటువంటి రహదారి ఇప్పటికే 70 అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి రహదారి. ఆ 70 అడుగుల విస్తీర్ణంలో ఉన్న రహదారిని 120 అడుగులకి విస్తీర్ణంలోకి మారుస్తున్నారు. అంటే ఎంట్రీ మాత్రం బాటిల్ నెక్ తరహాలో చాలా ఇరుకుగా ఉండేటువంటి మార్గం. లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం విశాలమైనటువంటి రహదారులు, నగరాన్ని తలపించేటువంటి రహదారులు నిర్మించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. అంటే అక్కడ అధికారుల ప్రణాళిక ఎంత లోపభూయిష్టంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. గ్రామంలోకి వెళ్ళేటువంటి రహదారి ఇరుకు రహదారి, 15 అడుగుల రహదారి అంటే ఒక 2 కార్లు వరుసగా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉండదు, ఒక కారు మాత్రమే వెళ్ళేటువంటి అవకాశం. అంత ఇరుకుగా ఉండేటువంటి రహదారి లోపలికి వెళ్ళినాక 120 అడుగుల రహదారిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం నిజానికి అది హాస్యాస్పదమైనటువంటి చర్య. వాస్తవానికి సీడ్ యాక్సిస్ రోడ్డు పేరుతో ఉన్నటువంటి నిర్మాణం గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే చేసినటువంటి 8 వరుసల రహదారి ప్రధాన రహదారికి అనుసంధానించేటువంటి క్రమంలో కొన్ని కోర్టుపరమైనటువంటి సమస్యలు సృష్టించినటువంటి నేపథ్యంలో ఆ నిర్మాణాలన్నీ కూడా ఆగిపోయినాయి. అటువంటి వాటిపైన ఫోకస్ పెడితే అమరావతి నగరానికి ఏదైతే ఇప్పుడు చెబుతున్నారో శాసన వ్యవస్థగా చెబుతున్నటువంటి ప్రాంతానికి అప్రోచ్ అయ్యేటువంటి రహదారి మహారహదారిగా విస్తరణ పొందేటువంటి అవకాశం ఉంది. వాటిపైన దృష్టి పెట్టకుండా ఇరుకు గ్రామాలలోకి మహారహదారులు నిర్మించేటువంటి ప్రయత్నం చేయడం అంటే ఖచ్చితంగా ఇది కక్షపూరితమైనటువంటి చర్యగా పరిగణించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇమ్మీడియట్గా కోర్టులు రియాక్ట్ అవ్వడానికి అవకాశం లేకపోయినా కానీ కోర్టులు ఈ అంశాలని విశ్లేషించేటువంటి క్రమంలో, విచారణ జరిపేటువంటి క్రమంలో ఖచ్చితంగా ప్రభుత్వానికి అధికారులకి మరికొన్ని మొట్టికాయలు పడడం అయితే ఖాయం అనేటువంటి సంకేతాలు ఇందులో ఉన్నాయి జ్యోతి. అయితే కేశవ్ గారు మనం చూసుకుంటే కనుక ఒక